अंदर की नमस्कार। ఈరోజు మనము మన కదిరి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో వర్షము అధిక వర్షపాతం పడుతున్నటువంటి పరిస్థితి ఈ వర్షానికి ఇండ్లలో నుండి బయటికి రాకుండా ఇండ్లలో ఉన్నారు ఓ పక్క చలి ఓ పక్క వర్షము ఈ తుఫాన్ అనేటువంటిది మన మద్రాసు తమిళనాడు రాష్ట్రం మద్రాసు చెన్నపట్నంలో ఆ పరివాహక ప్రాంతాల్లో తిరుగుండంలో వేసినటువంటి పరిస్థితులు నేడు మన రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లా అలాగే కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా ప్రకాశం జిల్లా ఈ ప్రాంతాల్లో అధిక వర్షపాతం పడుతుంది। ముఖ్యంగా చిత్తూరు జిల్లా మరియు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా మీద ఎక్కువ ప్రభావం ఉన్నటువంటి పరిస్థితులు। దీంతో భాగంగానే అక్కడ సోమశిల ప్రాజెక్టు గాని అలాగే వివిధ ప్రాజెక్టులు గాని एवते नेलूर जिल्ला कडप जिल्ला संबंधी परिस्थितुलु उन्नायो पेन्ना नदी मीद परिवाहक प्रांतालो रेड अलर्ट प्रकटिंचिनटुवंटि परिस्थितुलु ई तुफानु अंचलंचल एक्कुव पडुतुन्नटुवंटि परिस्थितुलु दीनिकी मन प्रभुत्वं प्रभुत्व अधिकारुलु कूडा अलर्ट गा उंडालनि प्रति ओक्करिकि सूचन चेस्तुन्नटुवंटि परिस्थिति। अंदुलो मुख्यंगा नदी परिवाहक प्रांतालु एवैते उन्नायो तुंगभद्र गानि अलागे कृष्णा नदी गानि अलागे मन पेन्ना नदी गानी परिवाहक प्रांताल्लो व्यक्तुलकु ऊर्लकु अलर्ट अप्रमत्तता चेसिनटुवंटि परिस्थितुलु इलागे वर्षपातं गानी रेपु कूडा उंटदनि वातावरण परिस्थितुलु चेप्तुन्न वातावरण शाख कनुक प्रति ओक्करू जाग्रत्तगा उंडालि। मुख्यंगा एंटंटे ఈ యొక్క ప్రకృతి సహజంగా వస్తున్నటువంటి వర్షానికే గాక కోవిడ్ అనేటువంటిది కూడా ఈ చలికి విజృంభిస్తుంది కనుక తగు జాగ్రత్తలు బయటికి వచ్చినప్పుడు మాస్క్ శానిటైజర్ అలాగే ముఖ్యంగా ఏమైనా పని ఉంటేనే బయటికి ఇండ్లలో ఉంటే బయటికి రావాల్సిందిగా కోరుతున్నాము। ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కూడా మన నిన్న కలెక్టర్ చంద్రుడు గారు కూడా అలర్ట్ చేసిన పరిస్థితులు స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓలు అయితేనేమి ఎస్ఐలు అయితేనేమి ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలనేటువంటి పరిస్థితి ఒక గైడెన్స్తో ప్రభుత్వ అధికారులు కూడా అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితులు మన కదిరి ప్రాంతంలో కూడా వంతల చెరువు అనేటువంటిది నిండింది దేవల చెరువు ఇటుగిరాల చెరువు కూడా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మన కదిరి ప్రాంతంలో కూడా అలర్ట్గా ఉండాలని అధికారులు అందరూ చెప్తున్నారు। మనం కూడా అలర్ట్గా ఉండి తగిన భద్రతలతో ఈ కోవిడ్ని అరికట్టాలి అలాగే ఈ వాతావరణ పరిస్థితులను బట్టి మన ఆరోగ్యాలను కూడా కాపాడుకోవాలని తెలియజేస్తుంది కెమెరామెన్ ఇటుకిలి హరిప్రసాద్ హీను।